మీకు ఏం చెప్పా? డాన్స్ చేసేటప్పుడు టచింగ్ మూమెంట్స్ మర్చిపోతుందని చెప్పానా? ఐ వాంట్ టచ్. ఓకే, కమ్ టచ్. అయ్యా, డాన్స్ లో టచింగ్ ఉంటే పర్లేదు, కానీ టచింగ్ కోసమే డాన్స్ చేయకూడదు. అయినా ఇవన్నీ వదిలేసేయండి, ఈయన దగ్గర డాన్స్ నేర్చుకోవడం ఏంటమ్మా? అంటే డీజోడి టైటిల్ విన్నర్ కదా, సో డాన్స్ నేర్పిస్తా అంటే వచ్చాను. అయినా నీకేమైందమ్మా, ఇది గురించి తెలుసు కదా. చిచి, నేను తిందాక డాన్స్ నేర్చుకోవడానికి రాలేదు. మరి అక్కడ డాన్స్ జరుగుతుందా, రొమాన్స్ జరుగుతుందా చూడడానికి వచ్చా. ఈవిడ కత్తి, ఈవిడ పడదు, ఇంకెవరిని పడనివ్వదు. అయ్యా నీకు ఎందుకు అయింది, మా ఫ్యామిలీ టాపిక్స్ ఎందుకు వస్తున్నా మధ్యలో? పక్క తిరుగు, పక్క తిరుగు. ఫ్యామిలీ ఫ్యామిలీ దగ్గర రాజు, ఈ చెయ్యలేవు. డాన్స్ లో ఫస్ట్ స్టెప్ ఇదే మాట, చెయ్యి చెయ్యి కలవాలి, తర్వాత కళ్ళు కళ్ళు కలవాలి. కళ్ళు మూసుకో, అలా మెల్లి ముందుకొచ్చే చెప్తా. ముందుకొచ్చే 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 భయ్యా. ఇప్పుడు నీ డైలీ లైఫ్ లో ఉండే మూమెంట్స్ కాకుండా డాన్స్ మూమెంట్ లాగా నేర్పించచ్చుగా. డాన్స్ వచ్చా నీకు? అసలు మాట్లాడుతున్నా మధ్యలో వచ్చి ఏం మాట్లాడుతున్నాను? చొక్కా తీస్తే శేఖర్ మాస్టర్ లో డాన్స్ చేస్తాను నేను. ఇంకా నేను ప్యాంట్ ఇస్తే బ్రదర్ మాస్టర్ లో చేస్తాను. లేదు, రెండు కలిపి చేస్తాను చూడు. రెండు పెద్ద ఏంటి ఇప్పుడు, రెండు పెద్ద ఏంటి ఇప్పుడు. నువ్వు ఆగు. ఏం లేదు, చాలా సింపుల్ గా హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసుకోండి, ఇల్ల కాలు ఇల్ల బెండ్ చేసి కొంచెం ఇష్ట బొమ్మలు ఉన్నట్టు ఎలాగంట ఇదే డాన్స్. మళ్ళీ ఆ పక్క వెళ్ళడా, ఆ పక్క వెళ్ళడా. ఏంటి చదువుతున్నావు? 30 రోజుల్లో అమ్మాయిని పడేయడం ఎలా? దానికి ఈ బుక్ ఎందుకు 30 రోజులు బొక్క? ఈయన అడుగు అమ్మాయిని ఏంటి, వాళ్ళ అమ్మమ్మను కూడా గంటలు ఎలా పడేయాలో చెప్తాడు ఆయన. అవును, అసలు ప్రతిసారి అమ్మాయిలందరూ నీకెందుకు పడతారు, నాకెందుకు పడరు, ఏంటి తేడా? మిషన్ కి జిరాక్స్ మిషన్ ఉన్న తేడా ఉందా బాబు నీకు నాకు? ఏమో నువ్వు చెప్పింది నాకు అర్థం కాల. ఏం లేదు భయ్యా, ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తావు, వర్కౌట్ అయితే పడిపోద్ది, అవ్వకపోతే ఎవరికి చెప్పకని కాలు మీ పడతాడు, కాలు మీ పడతాడు. భయ్యా నాకు అమ్మాయిలు పడరా, నా సంగతి నీకు తెలీదు. ఇక్కడ చూడు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది ఇక్కడ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇన్నాళ్ళ నుంచి మేము లేవనుకున్నావా? మాది నడుస్తుంది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఏం మీకేనా, నాకుండదా ట్రయాంగిల్ లవ్ స్టోరీ? ఇది ఇంకా పోలేదు అనుకుంటా, ఇంకోటేదో దూరినట్టుంది. కష్టమే, చాలా కష్టం. మోసగాళ్ళకు మోసగాళ్ళలాగా మన ఐదుగురిని పెట్టి ఆడవాళ్ళకి అందగాడని సినిమా తీస్తే ఎలా ఉంటది? డిస్ట్రిబ్యూటర్ కి లాస్ ఉంటుంది, థియేటర్ మూసి ఉంటుంది, దరిద్రం ఎప్పుడు నా పక్కనే ఉంటది. నేను అడిగింది అదే, వీళ్ళ మధ్యలో ఈ దరిద్రం ఏంటా అని. భయ్యా, ఎత్ర నారి ఎత్ర సుధీర్ అన్నారు పెద్దలు. ఏంటి అంటే స్త్రీ ఎక్కడ ఉంటుందో సుధీర్ అక్కడే ఉంటాడు అని అర్థం. వీళ్ళందరూ చూస్తుంటే గోపికల మధ్యలో శ్రీకృష్ణుల లేను, ఆడోళ్ళ మధ్యలో అఘోరాలా ఉన్నావు, అఘోరాలా ఉన్నావు. ఏంటి భయ్యా, ఎప్పుడు చూసినా తిట్టడమేనా, ఒక్కసారి కూడా పొగడటం తెలీదా నీకు? ఎత్ర సుధీర్ ఉత్తర నో పొగడు. అంటే అంటే ఎక్కడైతే సుధీర్ ఉంటాడో అక్కడ పొగడతలు ఉండవు. దేవుడా, ఓ మంచి దేవుడా, అవతల వాళ్ళు ఈర్చపడే అందాన్ని ఇచ్చావు, ఆడవాళ్ళు పైన పడే హెయిర్ స్టైల్ ఇచ్చావు, కానీ ఎందుకయ్యా ఇలాంటి యాంకర్ ఇచ్చావు? నాగరాజు, ఓ మంచి నాగరాజు, వీడి జుట్టన్నా అందమన్నా నాకు నచ్చావు, వీడు ఇంకోసారి ఆ మాట చెప్తే నువ్వు నా చేతిలో చచ్చావు. ఏంటి భయ్య ఇది? నేనంటుంది అదే, ఏంటి భయ్యా ఇది? కొత్త దాన్ని ట్రై చేసా కనెక్ట్ అవ్వలా, పాత దాన్ని మళ్ళీ కోకా, పట్టించుకోవట్లా. అబ్బా సరే, ఒక చూపు చూద్దామని ప్రియమణి గారిని అలా చూసా, చెల్లించలా, అందుకే కనికరం లేకుండా కంటెస్టెంట్ల మీద పడిపోయా. శేఖర్ మాస్టర్, ఫస్ట్ ఎపిసోడ్ లో మనం ఒకటి మిస్ అయ్యాం, అందుకే విధి వైపరీత్యాన్ని చూడాల్సి వస్తుంది. మనం మనం ఆ పని చేయడం బెటర్. ఇప్పుడు ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ ఎక్కడుంది? ఒకసారి రమ్మనవా, ఒకసారి రమ్మనవా. ప్రతిజ్ఞ అంటే అమ్మాయి కాదు, మరి అమ్మాయిల వెంట పడే ఎదవల కోసం చేయించే ఆజ్ఞ. ఓ అయితే మనకు సంబంధం లేదు, నీకు మాత్రమే సంబంధించింది అది. సుధీర్ అనబడే నేను, డి జోడీ టైటిల్ విన్నర్ సుడిగాలి సుధీర్ అనబడే నేను, ముక్కు పగిలిపోద్ది
సుధీర్ అనబడే నేను ఇక్కడున్న అమ్మాయిలందరినీ చెల్లెలుగా భావిస్తానని, ఇక్కడున్న అమ్మాయిలందరినీ శేఖర్ మాస్టర్ ప్రదీప్ చెల్లెలుగా భావిస్తానని, ఈ చెల్లెల్ని బాగా చూసుకుంటానని, ఇక్కడున్న చెల్లెల్ని బావగా బావగా చూసుకుంటానని, బావగా కాదు బాగా, నాకు గా పలకదు, ఇప్పుడు పలికిందిగా, విడిగా పలికింది, బాతో పలకదు, బాతో పలకదు. ఆగండి ఆగండి ఆగండి, అక్కడ ఇందక్కడి నుంచి వింటున్నాను కదా అన్నయ్య ప్రతిజ్ఞ అంటున్నారు, చేసేద్దాం, నేను కూడా రెడీ. నువ్వు ప్రతిజ్ఞ విడిగా ఏం చేయక్కర్లే, వాళ్ళు ఆల్రెడీ నేను అన్నయ్యగానే ఫీల్ అవుతున్నారు. నేను అన్నది ఆళ్లకు సంబంధించింది కాదు, మీ ఇద్దరికి నేను అన్నగా. హేమంత్ అనబడే నేను ఇప్పటి నుంచి ప్రదీప్ కి సుధీర్ కి అన్నగా ఉంటానని, ఇళ్లతో పాటు రష్మికి వర్షిణికి లైన్ వేస్తానని, మీకంటే ముందు వాళ్ళకి ప్రపోజ్ చేసి పడేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకంటే హెయిర్ స్టైల్ ఉంది, నాకంటే యాంకరింగ్ స్టైల్ ఉంది, నీ దగ్గర స్టైల్ ఉంది పడేయడానికి. ఇలా వేస్తే అమ్మాయిలు పడరు, ముందు సిల్లర పడుతుంది కదా, అదే చిల్లర తెలి ఫ్లవర్ కొంటా అమ్మాయికి ఇస్తా పడేస్తా. నువ్వు ఎదవని తెలుసుకుని మరి ఇంత చిల్లరదవని తెలియదు, నాకు చిల్లరదవని తెలియదు. అరే కాంప్లిమెంట్ కింద ఫీల్ అవుతాయండి, రాడు తిడతాడు. నీ దగ్గర 2000 నోట్ ఉంది అనుకో, ఏం చేస్తావు? చిల్లర కావాలనుకుంటాను. బస్సుకి ఏం అడుగుతారు? చిల్లర అడుగుతారు. ఆడు చెప్పింది అదే కదా కాంప్లిమెంట్, అది ఆడు అన్నది కరెక్టే. ఏంటిది చిల్లరేదవా చిల్లరేదవా? ఆగండి ఆగండి ఆగండి, మేము కూడా వస్తున్నాం, మేము కూడా వస్తున్నాం. బొవ్వులు అది ఆగండి ఆగండి ఆగండి, మా ముందు చేయండి. ఏంటది? అదే ప్రతిజ్ఞ. ఏం ప్రతిజ్ఞ? నేను సుధీర్, నీ సెట్ లో ఉన్న వాళ్ళ అమ్మాయిలందరూ నా చెల్లెలని. హలో, ఎందుకు చేస్తావు అలాగా? అలా మేము చేయం, కావాలంటే ఇగో ఆయన చేయమను. నేను ఎందుకు చేస్తాను? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు అన్నయ్య అని చెప్పిన మీరు చేయండి. నేను అందరికి అన్నయ్యని కాదు, కన్నయ్యని కన్నయ్యని. ఇవన్నీ కుదరవు, చెయ్యాలి అంతే. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ప్రతిజ్ఞ అమ్మాయిల కోసం, నువ్వెందుకు? కరెక్ట్ రష్మి, అది అమ్మాయిలకి మనకి కాదు. ఒసే తింగర్దాన, మేము అమ్మాయిలు కాదని అంటున్నాడు. ఓకే ప్రదీప్, నువ్వు చెయ్యి. హలో మూర్తి గారు, బంగాళదుంప వేపుడు చేయు విధానము. హేమంత్, నువ్వు చెయ్యి. సుధీర్, ప్రతి సీజన్ వీళ్ళు కూడా మార్చేయాలి. పోతా అయ్యా, నువ్వు మరీ అంతలా అడుక్కోక్కర్లే, నీ ప్రేమ అంటేనే కోపంగా పెద్ద శాపంగా అదే పెద్ద పాపంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారులే. నీకు అర్థం కావట్లేదు భయ్యా. ఆ ఏంటి? ఫస్ట్ కోపం నుంచి ప్రేమ వస్తుంది, ప్రేమ నుంచి పెళ్లి వస్తుంది. భయ్యా నీకు విషయం చెప్పనా? ఏంటి? పెరుగులోంచి మజ్జిగ వస్తుంది, మజ్జిగ నుంచి వెన్న వస్తుంది. దీనికి దాని సంబంధం ఏంటి? మరి నీకు వాళ్ళకి ఏంటి సంబంధం? ఏమనుకుంటావు తెలుసా? ఏంటి? సుధీర్, సుధీర్ కి స్వయంవరం అని పెడితే చాలు, కొన్ని వేల మంది క్యూ కడతారు ఇక్కడ. అదే సుధీర్ కి శవరం అంటే ఆ 1000 మంది పారిపోతారు తెలుసా? ఇది పెట్టి మొత్తం మేనేజ్ చేస్తున్నావు అనమాట. ఓన్లే థ్యాంక్స్, ఇప్పటికన్నా హెయిర్ స్టైల్ పొగిడు. అంతేలే, ఏ కుక్క లేనప్పుడు పిచ్చి కుక్కేగా కాపలా కుక్క. నేను పిచ్చి కుక్క కాపలా కుక్క? దొంగి అన్ని తెలిసి అడుగుతాడు. సర్లే గాని, ఏంటి ఫ్లవర్ తెచ్చావు ప్రపోజ్ చేయడానికి? ఎవరిని? ఈ రెండింటిలో గేలు పట్టుకో. వర్షిణి నాకు పడిపోయింది. వేలు పట్టుకుంటే వర్షిణి, రింగ్ పట్టుకుంటే రష్మి. ఇలా ఉండదు, టాలెంట్ ఉండాలి. టన్నులు టన్నులు ఉంది. అది కాదు టాలెంట్. ఇడవడిడు పడ్డానండి ప్రేమలో, మరి విడ్డూరంగా వంది లేదు. నిజమే, నిజంగానే విడ్డూరంగా ఉంటుంది నువ్వు ప్రేమలో పడితే. ఎందుకేంటి పూలకొండ చేసుకొచ్చావు? పూలిచ్చి ప్రపోజ్ చేయడం చాలా కామన్, పూలకొండ ఇస్తే వెరైటీ. ప్రపోజ్ చేయడానికి పూలకొండ తెచ్చావు, ఒప్పుకుంటే ఉలుపలు ఇస్తావు కొయ్యమని, ఉలుపలు ఇస్తావు కొయ్యమని. ఎవడకు ప్రపోజ్ చేద్దాం వచ్చారా? పెద్ద సీక్రెట్ కదా, ఇక్కడ చెప్పచ్చా? అబ్బో ఇదో పెద్ద రాజకోట రాసు, నువ్వు చెప్తే మళ్ళీ రాజ్యాలు కూలిపోతాయి. చెప్పవే రష్మికి. నువ్వు ఇంకా మారలేదురా. ఎందుకు మిమ్మల్ని వదిలేసానుగా? అదేలే, మమ్మల్ని వదిలేసి మాకంటే పెద్ద మొగాన్ని పట్టావు, పెద్ద మొగాన్ని పట్టావు. నేను పూ తెచ్చాను, పూలకొండ తెచ్చాడు, మరి నువ్వేం తీసుకొచ్చావు? మా అరేంజ్మెంట్స్ లో మేము ఉంటాం. ఎందుకని నువ్వు ఎవరు ప్రపోజ్ చేయడానికి వచ్చావు? నువ్వు వేలు పెట్టుకో రష్మి, నువ్వు వేలు పెట్టుకో వర్షిణి.
చూసారా మాస్టర్, స్వాతి బుక్ లో మిడిల్ పేజ్ ఎదగక్కర్లా, మనోడు మొహంలోనే ఉంటది. ఇంతకీ మన బ్రదర్స్ ఇద్దరేరి. ఏంటి మీరు ముగ్గురు పెద్ద ఫంక్షన్ హాల్స్ లో వెల్కమ్ గేట్ ముందు నుంచున్న వాళ్ళు ఉన్నారు? మాతో రావద్దరా అని చెప్పాను నిన్ను. చూడు నేను చూసి మామూలు కూడా అలాగే అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ హర్. సో స్వీట్, థ్యాంక్ యూ అంటావేంట్రా? ఇప్పుడు మనం వెల్కమ్ చెప్పట్టే కదా, వాళ్ళందరూ లోపలికి వచ్చింది మంచిదే కదా, మంచి పోలికే. మేము ముగ్గురం కలిసి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి కరెక్ట్ గా సమాధానం ఇస్తే మేము ఒప్పుకుంటాం. ఓకే. బయట గట్టిగా బాగా వర్షం పడుతుంది, ఆ వర్షంలో ఒక అమ్మాయి ఫుల్ గా తడిసిపోయి మీ ఇంటికి వస్తుంది. ఆ అమ్మాయి మీ ఇంటికి వస్తే మీరేం చేస్తారు? సుధీర్ ఫస్ట్ నువ్వు చెప్పు. బయట బాగా వర్షం పడుతుంది, వాళ్ళు తగ్గదు, రాత్రి మా ఇంట్లోనే ఉండండి, పొద్దున్న నేనే పంపించేస్తానంట. ప్రదీప్, నీ పరిస్థితి ఏంటి, నువ్వేం చేస్తావు? నేను ముందు ఆవిడకి పెళ్ళైందో లేదో తెలుసుకుంటాను, పెళ్లి కాకపోతే ఆశ్రమిస్తాను. హేమంత్, నేనైతే ఆ అమ్మాయి లోపల పంపించి నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. బయట దేనికి? వర్షం తగ్గింది లేదో అమ్మాయికి చెప్పాలి కదా. సూపర్ రా బావర్చి. ఓకే, ఇలా కాదు, మనం అండర్స్టాండింగ్ వద్దాం. నేను ప్రపోజ్ చేస్తాను. వర్షిణి, నా చేతిలో ఫ్లవర్ చూస్తే నీకేమనిపిస్తుంది? అది నీ చేతిలో కంటే నీ చెవులో ఉంటే చాలా బాగుంటది అనిపిస్తుంది. నేనేమన్నా ఎదవలా కనపడుతున్నాను నీకు? నాకే కాదు, ఇక్కడ ఉన్న అందరికీ నువ్వు ఎదవలాగానే కనిపిస్తున్నావు. చూడు భయ్యా, ఎన్ని మాట్లాడదో చూడు. ఊరుకో ఊరుకో, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఏదో ఫ్లో లో నిజం చెప్పేసింది, వదిలేసే. ఆల్ లేడీస్ టడన్ టడన్ టడడన్. ఏంటి భయ్యా వీళ్ళు? ఊరుకో, నా చెప్పాక ఫ్లో లో నిజాలు వస్తాయి, నీకు వచ్చినట్టున్నారు. మీ ఇద్దరికి ఇది చూస్తే ఏమనిపిస్తుంది? నాకు చాలా బాగా నచ్చింది హేమంత్, హౌ స్వీట్. పదండి పదండి, మనం వెళ్దాం, డాన్స్ చేస్తూ వెళ్దాం మనం. ఏంటి భయ్య వీళ్ళ ముగ్గురు? ముగ్గురు మొనగాళ్ళని, మంచి హిట్ సినిమాలే. మరి మన ఇద్దరు? ఆయనకి ఇద్దరు. ఎంతకీ ఆయన ఎవరు? అదిగో ఆయనే.